हेलो फ्रेंड्स वेलकम टू टीएफसी मीडिया प्लानेट लीव फ्रेंड्स मनम ई रोज चेप्पुकुंटुन्न टापिक मन गुरिंचि अंटे मन वाळ्ळ गुरिंचि इंडियालो पुट्टी इंडियालो पेरिगि प्रपंचव्याप्तंगा भारत कीर्तिनि चाटि चेप्पिन भारतीयुलु मन देशंलो एंतो मंदि उन्नारु पॉलिटिक्स स्पोर्ट्स मूवीस बिजनेस ग्लामर इला रंगमु एदैना सरे विभागंतो पनि लेकुंडा ప్రతి విభాగంలోనూ భారత కీర్తిని ప్రపంచానికి తెలియజేస్తూ దేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నారు. మరి ఇంతకు వారు ప్రపంచ పటంలో భారత కీర్తిని ఎలా ఎగురవేస్తున్నారు? ఇంతకు అసలు వారు భారతీయులలో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకొని తమ కీర్తిని పెంచుకోవడమే కాకుండా భారత్ పేరును విశ్వవ్యాప్తం ఎలా చేస్తున్నారు అనే విషయాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న టాప్ 4 సెలబ్రిటీస్కు సంబంధించిన వ్యక్తిగత సమాచారం మరియు వారి లైఫ్ స్టైల్ను గురించి నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. నెంబర్ 4 మానుషి చిల్లర్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ టాప్ 5 సెలబ్రిటీస్ను వివరించే క్రమంలో ముందు మానుషి చిల్లర్ పేరును ప్రస్తావించడానికి కారణం మన దేశ సాంప్రదాయాలను బట్టి మనం ఆడవారికి ఇచ్చే విలువ నేపథ్యంలో లేడీస్ ఫస్ట్ అనే విషయానికి ప్రాధాన్యతను ఇస్తూ ముందుగా మానుషి గురించి చెప్పడం జరుగుతుంది. ఇక మానుషి గురించి చెప్పుకుంటే అద్భుత సుందరి, ప్రపంచ సుందరాంగులందరినీ వెనక్కి నెడుతూ అందగత్యలు ఎక్కడో కాదు మన దేశంలోనే ఉన్నారు అని చాటు చెబుతూ ప్రియాంక చోప్రా తర్వాత 2017 సంవత్సరంలో అనగా 17 సంవత్సరముల తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది ఈ 20 ఏళ్ల సుందరాంగి. చైనాలో జరిగిన 67వ మిస్ వరల్డ్ పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన అందగత్యలను వెనక్కి నెడుతూ మానుషి ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకుంది. దీంతో అప్పటికే ఎన్నో విభాగాల్లో రాణిస్తున్న ఇండియా ప్రపంచ సుందరాంగులలో నెంబర్ 1 స్థానం పొందగలిగింది. మానుషి చిల్లర్ ప్రపంచ సుందరి కిరీటాన్ని పొందిన 6వ భారతీయురాలు. ఇక మానుషి వ్యక్తిగత విషయానికి వస్తే 1997లో హర్యానాలో జన్మించిన మానుషి డాక్టర్ కోర్సును పూర్తి చేస్తూనే మరోవైపు ప్రపంచ సుందరిగా ఎన్నిక కావడం విశేషం. మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందడం కంటే ముందు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజయం సాధించడం కోసం 1 సంవత్సరం చదువును కోల్పోయినా పట్టు వదలకుండా కిరీటాన్ని దక్కించుకుంది. మానుషి ప్రపంచ సుందరిగా ఎన్నికయ్యాక భారత్లో పలు సేవా కార్యక్రమాలలో భాగంగా ఆడవారి సమస్యల పరిష్కారానికి గాను ప్రాజెక్టు శక్తిలో పాలు పంచుకుంటోంది. మానుషికి స్కెచింగ్, పెయింటింగ్ అన్న చాలా ఇష్టం. అలాగే కూబా డైవింగ్, బంగీ జంప్లను ఇష్టపడుతుంది. ప్రపంచ సుందరి కావాలన్న తన చిన్ననాటి కోరికను నెరవేర్చుకొని భారత కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన యువతి మానుషి చిల్లర్. నెంబర్ 3 ముఖేష్ అంబానీ. కాదు, ముఖేష్ ధీరుభాయ్ అంబానీ, భారతీయ ప్రముఖ పారిశ్రామికవేత్త. తండ్రి ధీరుభాయ్ అంబానీ వ్యాపార మెళకువలను పూర్తిగా తెలుసుకొని సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ముఖేష్ అంబానీ తన సోదరుడైన అనిల్ అంబానీ నుంచి విడిపోయి సొంత వ్యాపారాలు ప్రారంభించి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా తన సంస్థను దేశంలోనే 2వ అతిపెద్ద కంపెనీగా తయారు చేశారు. అంతేకాదు, ఇది ప్రపంచ అతిపెద్ద కంపెనీల వరుసలో స్థానం సంపాదించుకుంది కూడా. రిలయన్స్ సంస్థ ముఖ్యంగా పెట్రో ఉత్పత్తుల శుద్ధి, పెట్రో రసాయనాలు, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తుంది. ఈ వ్యాపారాలకు అనుబంధంగా ఈ సంస్థ నడిపే వర్తకం భారతదేశంలోనే అతిపెద్దది. దీంతో ఆసియాలో 2వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు ముఖేష్. వరుసగా 9వ సంవత్సరం కూడా అంబానీ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. రిలయన్స్ సంస్థ ద్వారా భారత ప్రీమియర్ లీగ్లోని ముంబై ఇండియన్స్ జట్టుకు అంబానీ యజమానిగా మారారు. దీంతో 2012 నుంచి ఫోర్బ్స్ జాబితాలో ఆయన ప్రపంచంలోనే సంపన్న క్రీడా యజమానిగా నిలిచారు. ముఖేష్ అంబానీ సంపద విలువ సుమారు 2,50,000 కోట్లు ఉంటుంది. దీంతో ప్రపంచ ధనవంతుల జాబితాలో 20వ స్థానాన్ని సంపాదించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న వ్యాపార దిగ్గజాలకు సవాల్ విసురుతున్నారు ముఖేష్ అంబానీ. ఇక్కడ చెప్పుకోదగిన విషయం మరొకటి ఏంటి అంటే, అప్పటి వరకు ఖర్చుతో కూడుకున్న టెలికాం వ్యవస్థలో సంచలనంగా జియోను ప్రవేశపెట్టి ప్రతి సామాన్యుడు టెక్నాలజీకి దగ్గరయ్యేలా చేసిన ఘనత ముఖేష్ అంబానీకే దక్కిందని చెప్పాలి. ముఖేష్ అంబానీ వ్యక్తిగతం మరియు కుటుంబ వివరాల్లోకి వెళ్తే 1957 ఏప్రిల్ 19న జన్మించారు ముఖేష్ అంబానీ. భార్య నీతా అంబానీ, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. వారిని కూడా వ్యాపారంలోకి దించారు ముఖేష్. అతనికున్న ముంబైలోని నివాసం ప్రపంచంలోనే రిచెస్ట్ హౌస్లలో ఒకటిగా నిలుస్తుంది. దాని విలువ 6,673 కోట్లు అంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. ముఖేష్ వ్యాపార నిమిత్తం తాను ఉపయోగించే వాహనాల గురించి తెలుసుకుంటే దిమ్మ తిరుగుతుంది. లోకల్గా ప్రయాణించడానికి అత్యంత ఖరీదైన మేబాష్ బుల్లెట్ ప్రూఫ్, రాల్స్ రాయిస్, బెంజ్, జాగ్వర్, బుకాడి ఇలా 15 కార్ల వరకు ఉన్నాయి. అవి ప్రతి ఒక్కటి 5 కోట్ల రూపాయలకు పైమాటే. ఇక విదేశాలకు వెళ్ళాలి అంటే ఫాల్కన్ 900X విమానం, అలాగే బోయింగ్ బిజినెస్ జెట్ విమానాలు ఉన్నాయి.
వీటి ఖరీదు ఒక్కొక్కటి 300 కోట్ల రూపాయలు. ఇంతటి ప్రసిద్ధి చెందిన వ్యక్తి ముఖేష్ అంబానీ. నెంబర్ 2, రజనీకాంత్. రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ పేరు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అనే భాషల రాష్ట్రాలను దాటి ఇండోనేషియా, అమెరికా, జపాన్లకు చేరింది అంటేనే అర్థమవుతుంది. రజనీ యొక్క గొప్పతనం కేవలం భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది అని. ఒక సాధారణ కండక్టర్ ప్రపంచాన్ని ఆకర్షించే నటుడు అయ్యాడు అంటే అతని స్టైల్ మాత్రమే కాదు, తెర ముందు నటుడి కన్నా తెర వెనుక మనిషిగా అతని యొక్క గొప్పతనమే అతనికి ఇంతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయని చెప్పాలి. ఒక నటుడు దేవుడుగా పూజింపబడుతున్నాడు అంటే అది రజనీకాంత్ అని చెప్పాలి. తమిళ్లో ఆయన సినిమా రిలీజ్ అయిందంటే ఒక పండుగే. 1975లో అపూర్వ రాగంగాళ్ అనే తమిళ సినిమాలో చిన్న క్యారెక్టర్తో తన నటన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత కాలక్రమేణా తన స్టైల్ను చూపించి హీరోగా మారి 160 సినిమాలను పూర్తి చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. ఏ హీరో అయినా సినీ పరిశ్రమలో ఉన్నాడు అంటే చాలా వరకు మద్యం, మగువ అంటూ వెర్రెక్కిపోవడం మనం నిత్యం అన్ని భారతీయ సినీ పరిశ్రమలలోనూ చూస్తూ ఉంటాం. కానీ రజనీకాంత్ మాత్రం వీటన్నిటికీ వ్యతిరేకం. స్వతహగా రాఘవేంద్ర స్వామి భక్తుడైన రజనీ వీలు దొరికినప్పుడల్లా స్వామి సేవలో తరిస్తూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవడం కోసం హిమాలయ పర్యటనలు చేస్తూ ఉంటాడు అంటే ఆశ్చర్యం వేయకమన్నదు. అసలు ఒక నటుడు ఇలా ఉండటం మనం ప్రపంచ నటులలో కేవలం రజనీకాంత్లోనే చూస్తాం కూడా. అంతేకాదు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ప్రతి నటుడు ఎండోర్స్మెంట్స్, యాడ్స్ కోసం ఎగబడతారు. కానీ రజనీ తన సినీ కెరీర్ మొత్తంలో దేనికి యాడ్ ఇవ్వడం కానీ ఎండోర్స్మెంట్లు చేయడం కానీ చేయలేదు. ఇక రజనీకాంత్ వ్యక్తిగత జీవితం, లైఫ్ స్టైల్ విషయానికి వస్తే పేరుకే గొప్ప నటుడు కానీ అతని ప్రవర్తన, జీవితం చాలా సాధారణంగా ఉంటుంది. రజనీ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. బెంగళూరులోని మరాఠా కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పోలీస్ కానిస్టేబుల్, భార్య లతా రజనీకాంత్, కూతుర్లు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్. రజనీకి సంవత్సరానికి 70 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇంత ఆదాయం ఉన్నా ఆయన హోండా సిటీ, ఇన్నోవా, అంబాసిడర్ కార్లను వాడతారు. సూపర్ స్టార్ నివాసం చెన్నైలోని పోయస్ గార్డెన్లో ఉంటుంది. త్వరలోనే రోబో 2.0తో మన ముందుకు రాబోతున్నాడు. అయితే తమిళనాట మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోవడంతో అక్కడి రాజకీయం అతలకుతలమైన నేపథ్యంలో రాజకీయ పార్టీని స్థాపించి ప్రజాసేవ చేసే నిర్ణయం తీసుకున్నారు రజనీకాంత్. నెంబర్ 1, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఇప్పుడు ఈ పేరు ఒక్క భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లోనూ మారుమ్రోగుతోంది. వయసేమో తక్కువ, కీర్తేమో అనంతం అనే మాట ఇప్పుడు కోహ్లీకి ఖచ్చితంగా సూట్ అవుతుంది. 2011 ప్రపంచకప్తో భారత క్రికెట్ స్వరూపాన్ని మార్చివేసిన కెప్టెన్ ధోని తర్వాత మళ్లీ అంతటి శక్తివంతంగా ఇండియన్ క్రికెట్ను నడిపించేది ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా దొరికాడు విరాట్ కోహ్లీ. అప్పటికే పరుగుల యంత్రంగా పేరు సంపాదించుకొని వేగంగా దూసుకుపోతున్న కోహ్లీ స్వతహాగా దూకుడు స్వభావం కలవాడు అవడంతో కెప్టెన్గా రాణించగలడా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ విజయాల పరంపరను కొనసాగిస్తున్నాడు. తన తండ్రి మరణించిన రోజు కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఢిల్లీ తరపున ఆడినప్పుడు కోహ్లీ మొదటిసారి వెలుగులోకి వచ్చాడు. అతని కుటుంబానికి అతని అవసరం బాగా ఉన్న కీలక సమయంలోనే అతని జట్టులోని వారికి కూడా అతని అవసరం వచ్చింది. కానీ అతను తను బ్యాటింగ్ చేయాలి అని అనుకుంటున్నట్లు చెప్పి 90 పరుగులు చేశాడు. ఇది క్రికెట్ పట్ల అతని నిబద్ధతను చూపిస్తుంది. ఈ మ్యాచ్ను ఢిల్లీకి అనుగుణంగా మార్చడంలో ఈ ఇన్నింగ్స్ కీలకమైనదిగా చెబుతారు. మొదట 2008 అండర్-19 వరల్డ్ కప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించి విజయం సాధించిన కోహ్లీ ఆ తర్వాత కొంతకాలానికే భారత జట్టులో చోటు సంపాదించి తిరుగులేని ఆటగానిగా మారాడు. ఇప్పటి వరకు 204 వన్డేలు ఆడి 9,188 పరుగులు చేయగా అందులో 33 సెంచరీలు ఉన్నాయి. 66 టెస్టులలో 5,500 పరుగులు చేయగా అందులో 21 సెంచరీలు నమోదు చేశాడు. ప్రముఖ ఇండియన్ క్రికెట్ లీగ్ ఐపీఎల్లో మొదటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ జట్టు సభ్యునిగాను, కెప్టెన్గాను కొనసాగుతున్నాడు. ఇక కోహ్లీ వ్యక్తిగత జీవితం, అతని లైఫ్ స్టైల్ విషయానికి వస్తే 1988 నవంబర్ 5న ఢిల్లీలో జన్మించాడు. క్రికెట్లో రాణిస్తున్న సందర్భంలోనే ఎన్నో ఎండోర్స్మెంట్లు దక్కించుకొని అత్యంత బ్రాండ్ వాల్యూ కలిగిన ప్లేయర్గా మారి ఒక్కరోజులోనే 1 కోటి రూపాయలు సంపాదించే క్రీడాకారుడయ్యాడు. పూమా, మాన్యవర్, హెడ్ అండ్ షోల్డర్, టీవీఎస్ వంటి అనేక యాడ్స్ ద్వారా అత్యధిక ఆదాయం కలిగిన క్రికెటర్స్లో ఒకటిగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఒక షాంపూ యాడ్లో ప్రేయసి నటి అనుష్క శర్మతో పరిచయం ఏర్పడి ఆమెను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఎంతోమంది ప్రేమికులను మార్చే సెలబ్రిటీలకు వ్యతిరేకంగా ప్రేమించిన ఒక్క అమ్మాయినే పెళ్లి చేసుకోవడం విరాట్ గొప్పతనమనే చెప్పాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న 4 ఇండియన్ సెలబ్రిటీలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి
మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Space. Space.